బంగ్లాదేశ్లో చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రొటెస్ట్ కారణంగా అక్కడి గవర్నమెంట్ పూర్తిగా పడిపోయింది. పవర్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఆ దేశం వదిలి పారిపోయింది. ప్రజెంట్లీ బంగ్లాదేశ్ మొత్తం కూడా అక్కడి మిలిటరీ కంట్రోల్లో ఉంది. అంటే ఇప్పుడు ఆ దేశాన్ని మిలిటరీయే పరిపాలించబోతుంది. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా ఆ దేశం మిలిటరీ ప్రెజర్ కారణంగా దేశం వదిలి పారిపోయింది. బంగ్లాదేశ్ మిలిటరీ అక్కడి ప్రైమ్ మినిస్టర్కి చెప్పింది ఏమిటంటే, మీకు 45 నిమిషాల టైం ఇస్తున్నాము, వెంటనే పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోండి అని. ఏకంగా దేశ ఆర్మీ నుంచి వార్నింగ్ వచ్చేసరికి షేక్ హసీనాకు వేరే ఆప్షన్ లేక ఆమె బలవంతంగా ప్రధాని పదవికి రాజీనామా చేసి రక్షణ కోసం హెలికాప్టర్లో మన ఇండియాకు వచ్చేసింది. ఈమె దేశం నుంచి పారిపోయిన వెంటనే అక్కడి ఆర్మీ చీఫ్ అయిన వకీర్ ఉజ్ జామన్ ప్రజల ముందుకు వచ్చి, ఇకపై నుంచి దేశాన్ని నేను కంట్రోల్ చేస్తాను, అంటే మిలిటరీ రన్ చేయబోతుంది, త్వరలోనే ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఈ న్యూస్ బయటకు రాగానే ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ అయింది, ఎస్పెషల్లీ మన ఇండియా. ఎందుకంటే ఈ షేక్ హసీనా మన ఇండియాకు ఫ్రెండ్లీగా ఉండేది. ఈమె అండర్లో ఇండియాకు బంగ్లాదేశ్కు మధ్య మంచి రిలేషన్ ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆర్మీ చీఫ్ మన ఇండియాకు అగెన్స్ట్గా ఉంటాడా, ఫ్రెండ్లీగా ఉంటాడనేది మనకు తెలియదు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, సౌత్ ఏషియాలో డెమోక్రసీ అనేది మెల్లమెల్లగా అంతమైపోతుంది, అంటే ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది. ఎందుకంటే మీరు గమనించండి, మన దేశం చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకున్నారు. మయన్మార్లో ఆ దేశ మిలిటరీ ప్రభుత్వాన్ని తప్పించి వాళ్లే పవర్లోకి వచ్చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. కొన్ని రోజుల క్రింద శ్రీలంకలో కూడా పరిస్థితి దయనీయంగా మారింది. ఇక పాకిస్తాన్ సంగతి అందరికీ తెలిసిందే. అక్కడి ప్రభుత్వం పేరుకు మాత్రమే డెమోక్రసీ, కానీ ఆ దేశాన్ని రన్ చేసేది మిలిటరీని. ఇలాంటి దేశాల మధ్య కేవలం మన ఇండియాలో మాత్రమే ప్రజాస్వామ్యం ఇంకా బతికి ఉంది. అయితే అసలు బంగ్లాదేశ్లో ఏమైంది? ఒక్కసారిగా ఆ దేశ ప్రభుత్వం ఎందుకు కుప్పకూలిపోయింది? అక్కడి ప్రధాని పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్, బంగ్లాదేశ్ రాజధాని ఏది? 1 ఢాకా, 2 కొలంబో, 3 కాఠ్మాండు, 4 కాబుల్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి, చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. రీసెంట్గా అంటే 2024 జనవరిలో బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగాయి. ఈ ఎలక్షన్లో షేక్ హసీనా మళ్ళీ గెలిచి 4వ సారి ప్రధానమంత్రి అయింది. అయితే బంగ్లాదేశ్లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే అమెరికా రెస్పాండ్ అవుతూ, బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ప్రాపర్గా జరగలేదు, ఈ షేక్ హసీనా చీటింగ్ చేసి మళ్ళీ గెలిచింది అని చెప్పింది. ఈ విషయాన్ని అమెరికా వరల్డ్ మీడియా ముందు ఓపెన్గా చెప్పింది. దాంతో ఆ దేశంలో ఓడిపోయిన పార్టీలు ఇదే విషయాన్ని పట్టుకుని షేక్ హసీనాకు అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఈ ప్రొటెస్టుల్లో ప్రజలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు, ఎవరు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు కూడా. అమెరికా నుంచి ఇలాంటి ఒక స్టేట్మెంట్ రావడంతో షేక్ హసీనా కూడా ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేసి అందులో, ఒక అతిపెద్ద దేశం, పవర్ఫుల్ కంట్రీ మమ్మల్ని మా దేశంలో వాళ్ళ ఆర్మీ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ అడిగారు, కానీ దానికి మేము నో చెప్పడంతో వాళ్ళు బంగ్లాదేశ్లోని కొంత భాగాన్ని, మయన్మార్లోని కొంత భాగాన్ని విడగొట్టి ఒక కొత్త దేశం ఏర్పాటు చేసి అందులో ఆర్మీ బేస్ ఏర్పాటు చేసుకుంటామని బెదిరించే ప్రయత్నం చేశారు అని చెప్పింది. అయితే ఇక్కడ షేక్ హసీనా అమెరికా పేరు తీయలేదు, కానీ ఆమె ఎగ్జాక్ట్గా అమెరికా గురించే మాట్లాడింది. మీరు ఒక ప్యాటర్న్ని గమనిస్తే, పాకిస్తాన్కి ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాను క్రిటిసైజ్ చేశాడు, దాంతో అతను ఎలక్షన్లో ఓడిపోవలసి వచ్చింది, చివరికి అతన్ని జైల్లో కూడా పెట్టేశారు, ఇతను ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు షేక్ హసీనా కూడా అమెరికా పేరు ఎత్తకుండా ఆ దేశాన్ని క్రిటిసైజ్ చేసింది. ఈమె అమెరికాను క్రిటిసైజ్ చేసిన కొన్ని రోజుల్లోనే బంగ్లాదేశ్లో ఒక అతిపెద్ద ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. అయితే ఈ ప్రొటెస్ట్ షేక్ హసీనాకు అగెన్స్ట్గా కాదు, ఆ దేశంలో ఉన్న రిజర్వేషన్ గురించి. ఇక ఇప్పుడు చెప్పబోయే విషయాల్ని మీరు జాగ్రత్తగా వినండి. అసలు ఏం జరిగిందంటే, మన దేశంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉన్నట్టే బంగ్లాదేశ్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్లో ఆ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ కోసం 30% రిజర్వేషన్ ఉండేది. కానీ ఈ రిజర్వేషన్ని 2018 కంప్లీట్గా తొలగించేశారు. దాంతో ఈ ఫ్రీడమ్ ఫైటర్ల ఫ్యామిలీకి చెందిన కొంతమంది అక్కడి సుప్రీంకోర్టులో దీనిపైన పిటిషన్ వేశారు. ఏమని? ఈ రిజర్వేషన్ని మళ్ళీ తేవాలి అని.
దాంతో అక్కడి కోర్టు ఈ కేసును క్లియర్గా పరిశీలించి ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీల కోసం 30% రిజర్వేషన్ని మళ్ళీ తేవాలి అని తీర్పునిచ్చింది. ఈ మొత్తం ఇష్యూలో ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాకు ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడైతే ఈ తీర్పు బయటకు వచ్చిందో అప్పటి నుంచి దేశంలోని స్టూడెంట్స్ అంతా దీనికి అగెన్స్ట్గా రోడ్లపైన రావడం మొదలుపెట్టారు. అక్కడి స్టూడెంట్స్లో రిజర్వేషన్ పైన ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఉన్న ఉద్యోగాల్లో 50% ఉద్యోగాలు రిజర్వేషన్కి పోతున్నాయి. ఉదాహరణకి దేశం కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీకి 30% రిజర్వేషన్. అంటే పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, అంటే 3 జనరేషన్ల వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. అది కరెక్ట్ కాదు. అలాగే మహిళలకు 10% రిజర్వేషన్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి 10% రిజర్వేషన్, మైనారిటీలకు 5% రిజర్వేషన్, డిసెబిలిటీ ఉన్న వాళ్ళకి 1% రిజర్వేషన్. టోటల్గా 56% ఉద్యోగాలన్నీ కూడా ఇలా రిజర్వేషన్లు పోతున్నాయి. మెరిట్లో మిగిలింది కేవలం 44% మాత్రమే. అందుకే ఈ రిజర్వేషన్ని తొలగించాలని అక్కడి స్టూడెంట్స్ అంతా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదట్లో ఈ స్టూడెంట్స్ అడిగింది కేవలం ఈ ఫ్రీడమ్ ఫైటర్ల ఫ్యామిలీకి ఇస్తున్న 30% రిజర్వేషన్ని తొలగించమని మాత్రమే. స్టూడెంట్ అంతా రోడెక్కి భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేయడంతో అక్కడి సుప్రీంకోర్టు దిగివచ్చి ఈ రిజర్వేషన్ని కంప్లీట్గా తొలగించేసింది. 56% నుంచి ఈ రిజర్వేషన్ని 3%కి తగ్గించారు. అంటే 97% జాబ్ సెలెక్షన్ అనేది మెరిట్ బేస్ మీద జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అక్కడి విద్యార్థులు తమ ప్రొటెస్ట్ని ఆపలేదు. అదేంటి బ్రో, స్టూడెంట్స్ అంతా రోడ్డు మీదకి వచ్చిందే రిజర్వేషన్ గురించి, ఇప్పుడు దాన్నే తొలగించినప్పుడు ఇంకా వీళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే, వీళ్ళు ఇంకొన్ని డిమాండ్ తీసుకువచ్చారు. అవేంటంటే, ఈ ప్రొటెస్ట్ చేసే టైంలో చాలామంది విద్యార్థులు అక్కడి పోలీసుల చేతిలో, గవర్నమెంట్ని సపోర్ట్ చేసే వారి చేతిలో చనిపోయారు. కాబట్టి విద్యార్థులపైన అటాక్ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల్ని వెంటనే తొలగించాలి. అలాగే దేశ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా కూడా రిజైన్ చేయాలని వీళ్ళు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. మీరు ఈ మొత్తం విషయాన్ని క్లియర్గా గమనించండి. 30% రిజర్వేషన్ తీసుకువచ్చింది ఆ దేశంలోని కోర్టు, మళ్ళీ ఆ రిజర్వేషన్ తొలగించింది కూడా ఆ దేశంలోని సుప్రీంకోర్టే. ఇందులో షేక్ హసీనా ఏమాత్రం ఇన్వాల్వ్ కాలేదు. అయినా కూడా అక్కడ ఈ స్టూడెంట్స్ ఆమెను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించాల్సిందిగా డిమాండ్ చేశారు. దానికి అక్కడి స్టూడెంట్స్ చెప్పే కారణం ఏమిటంటే, ఈ ప్రొటెస్ట్లో చాలామంది మా స్టూడెంట్స్ చనిపోయారు, దానికి బాధ్యత వహిస్తూ ఆమె దిగిపోవాలి అని. ఇదే విషయం పైన ఇంకొంతమంది నిపుణులు చెప్పేది ఏమిటంటే, బంగ్లాదేశ్లో జరిగిన ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ వెనకాల వేరే దేశాల హస్తం ఉంది. ఎస్పెషలీ బంగ్లాదేశ్ అంటే పడని వాళ్ళు, షేక్ హసీనాను ఇష్టపడని వాళ్ళు ఉన్నారు అని. మన దేశంలో మోడీ గారిని ఎలక్షన్ కంటే ముందు డిక్టేటర్ డిక్టేటర్ అని ఎలాగైతే అపోజిషన్ పార్టీలు పిలిచి ప్రజల్లో మోడీ గారి గురించి ఒక రకమైన ఇమేజ్ని క్రియేట్ చేసి అతన్ని ఓడించాలని చూశారో, అదేవిధంగా ఈ షేక్ హసీనాను కూడా అక్కడి అపోజిషన్ పార్టీలు, ఆమె అంటే పడని వాళ్ళు డిక్టేటర్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈవెన్ ఈ గొట్టంగాడు కూడా మన మోడీ గారిపై డిక్టేటర్ వీడియో చేసినట్టుగానే ఈ షేక్ హసీనా పైన కూడా డిక్టేటర్ అని చెప్పి ఒక వీడియో తీశాడు. ఇక్కడ ఈ షేక్ హసీనా పరిస్థితి ఎలా ఉందంటే, ఈమెకు ఏమాత్రం సంబంధం లేని ఇన్సిడెంట్లో ఆమెను బలవంతంగా ఇరికించేశారు. ఆమెను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టినట్టుగా అయిపోయింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, దేశంలో ప్రొటెస్టులు మొదలైంది రిజర్వేషన్ గురించి, ఆ సమస్య కంప్లీట్గా పూర్తయిపోయింది. ఇప్పుడు ఆ దేశ ప్రధానమంత్రి కూడా దేశం వదిలి పారిపోయింది. అయినా కూడా అక్కడి ప్రొటెస్టర్లు ఏమాత్రం ఆగకుండా బంగ్లాదేశ్ కోసం పోరాడి స్వాతంత్రం తీసుకువచ్చిన ఈ షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా కూలగొడుతున్నారు. రిజర్వేషన్కి సంబంధించిన ఈ గొడవల్లో అతని విగ్రహాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే, షేక్ హసీనా దేశం నుంచి పారిపోయిందనే విషయం తెలిసిన వెంటనే స్టూడెంట్స్ల రూపంలో ప్రొటెస్ట్ చేస్తున్న వీళ్ళంతా ప్రైమ్ మినిస్టర్ ఇంట్లోకి చొరబడి చేతికందిన వస్తువుల్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఉదాహరణకి ఆమె వాడిన శారీస్, ఆమె ఉపయోగించిన వస్తువులు, తన ఇంట్లో ఉన్న ఫర్నిచర్, టీవీ అన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి, దేశ మంచి కోసం, ఆ దేశంలోని విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఇలాంటి పనులు చేస్తారా? వీళ్ళని చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు గుర్తు రావట్లేదు. నిజం చెప్తున్నాను, షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి మన ఇండియాకు వచ్చేసి తన ప్రాణాలు కాపాడుకుంది. ఇలాంటి వెధవలకి ఆమె దొరికి ఉంటే ఆమెను అక్కడే కొట్టి చంపేవాళ్ళేమో. ఒకసారి ఈ వీడియో చూడండి. ప్రొటెస్ట్ చేసిన సోకాల్ స్టూడెంట్ ఆ దేశ పార్లమెంట్పై దాడి చేసి అందులో వెళ్ళి వీడియోలు చేస్తున్నారు, టిక్టాక్ వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకో బంగ్లాదేశ్ ఆర్మీ కూడా ఈ ప్రొటెస్ట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తుంది.
ఎందుకంటే దేశ పార్లమెంట్ పైన, ప్రైమ్ మినిస్టర్ హౌస్ పైన అటాక్ జరుగుతున్నప్పుడు ఆ దేశ మిలిటరీ వాళ్ళను చాలా ఈజీగా ఆపవచ్చు, కానీ అక్కడి ఆర్మీ వాళ్ళను ఆపే ప్రయత్నం చేయలేదు. ప్రజలు ఆ బిల్డింగ్స్లో ఎంటర్ అయ్యి వస్తువుల్ని ఇష్టం వచ్చినట్టుగా ఎత్తుకెళ్తుంటే మిలిటరీ వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. ఇక్కడ ఇంకొంతమంది నిపుణులు చెప్పేది ఏమిటంటే, క్లియర్గా ఈ ప్రొటెస్ట్ వెనకాల ఫారెన్ పవర్ ఉందని. ఎందుకంటే పాకిస్తాన్కి అలాగే అమెరికాకి బంగ్లాదేశ్కి స్వాతంత్రం తెచ్చిన ముజిబుర్ రెహమాన్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే 1971 కంటే ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్లో భాగంగా ఉండేది, అంటే ఈస్ట్ పాకిస్తాన్గా ఉండేది. బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విడగొట్టింది ఈ ముజిబుర్ రెహమాన్. అఫ్కోర్స్ మన ఇండియా కూడా బంగ్లాదేశ్కి భారీగా హెల్ప్ చేసింది, కానీ గ్రౌండ్ లెవెల్లో రెసిస్టెన్స్ని ఫామ్ చేసింది మాత్రం ఇతనే. అందుకే ఈ ముజిబుర్ రెహమాన్ యొక్క అతిపెద్ద విగ్రహాన్ని కూలుస్తున్న ఈ ప్రొటెస్టర్లను చూస్తుంటే ఎందుకో ఈ ప్రొటెస్ట్ వెనుకల పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టుగా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేను హానెస్ట్గా చెప్తున్నాను, బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ అంతా రిజర్వేషన్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నానని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే రిజర్వేషన్ లేని దేశంలో అభివృద్ధి అనేది వేగంగా ఉంటుంది. ఎందుకంటే మెరిట్లో అర్హత కలిగిన వాళ్ళే మంచి ఉద్యోగాలు పొంది బెటర్గా పర్ఫామ్ చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. కానీ ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ యొక్క ముసుగు తొలగిందో వీళ్ళ అసలు రూపం బయటకు వచ్చింది. వీళ్ళు రిజర్వేషన్ని తొలగించిన తర్వాత కూడా ప్రొటెస్ట్ చేయడం చూసి ఖచ్చితంగా దీని వెనకాల వేరే ఏదో పవర్ ఉందని నాకు అనిపించింది. అండ్ నా ప్రకారం అయితే ఈ కంప్లీట్ ప్రొటెస్ట్ వెనకాల పాకిస్తాన్ అండ్ అమెరికా ఖచ్చితంగా ఉంది. ఇక ఇప్పుడు తర్వాత ఏం జరగబోతుందనే విషయానికి వస్తే, ఇప్పుడైతే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాలో ఇండియన్ మిలిటరీ అండర్లో సేఫ్గా ఉంది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోసం స్టార్ట్ అయిన ఈ గొడవలు ఇప్పుడు హిందూ ముస్లిం గొడవలుగా మారాయి. షేక్ హసీనా దేశం నుంచి పారిపోయిన వెంటనే అక్కడ ఉన్న రాడికల్ ముస్లింలు మైనారిటీగా ఉన్న హిందువులపైన అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆల్రెడీ ఇస్కాన్ టెంపుల్ని కాల్ చేసినట్టుగా న్యూస్ వస్తుంది. అలాగే దేశంలో ఉన్న హిందూ కుటుంబాలపై దాడులు చేసి అమ్మాయిల్ని ఎత్తుకెళ్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా బంగ్లాదేశ్ బార్డర్లో హై అలర్ట్ ప్రకటించింది. ఇక బంగ్లాదేశ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే విషయం పైన మనకు ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. ఈ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు పవర్లోకి వచ్చిన ఆర్మీ చీఫ్ నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నాడు, అతను మన ఇండియాకు ఫేవర్గా ఉంటాడా లేదా మనకు అగెన్స్ట్గా మారుతాడా అనే విషయం పైన ఇండియన్ గవర్నమెంట్ నెక్స్ట్ మూవ్ ఉంటుంది. మొత్తంగా ఇవి బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు ప్రధానమైన కారణాలు. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, బంగ్లాదేశ్ రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1 ఢాకా. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.